నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా పడింది. పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ పై పటియాల కోర్టు తీర్పు ఇచ్చింది. మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, దేశం మొత్తం కూడా ఆతృతతో ఎదురు చూస్తుంది. రేపైనా నిర్భయ దోషులకి ఉరి పడుతుందేమోనని, కానీ మళ్ళీ వాయిదా పడింది ఉరి. పూర్తి అప్డేట్స్ ఏంటి? రేణుశ్రీ, ఇది మూడవసారి వాయిదా పడింది. దోషులందరికీ కూడా శిక్ష విధిస్తూ వాస్తవానికి జనవరిలోనే నిర్ణయం జరిగింది. జనవరి 22 జరగాల్సిన ఈ ఉరిశిక్ష అమలు ఫిబ్రవరి 1 ఆ తర్వాత మార్చి 3 వాయిదా పడింది. చివరిసారి ఇద్దరు దోషులు మరోసారి ఈ శిక్షని వాయిదా వేసేందుకు ప్రయత్నం చేశారు. మొత్తం 4 దోషుల్లో 4వ దోషిగా ఉన్న పవన్ కుమార్ గుప్తా ఈ రోజు ఉదయమే సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేశారు. అంటే సుప్రీంకోర్టు తుది తీర్పు అనంతరం రివ్యూ కూడా జరిగింది. రివ్యూ తర్వాత కూడా మరొకసారి తన వయస్సు ధృవీకరణ పత్రాలకు సంబంధించి తాను నేరం జరిగిన సమయంలో తాను మైనర్ గానే ఉన్నాను కాబట్టి అప్పటి మైనర్ నేరం చేసిన మైనర్ గానే పరిగణించి తనకు విధించిన ఉరిశిక్షని యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరారు. కానీ అన్ని పరిశీలించిన తర్వాత ఆయన మైనర్ కాదు, మేజర్ అని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పవన్ కుమార్ గుప్తాకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన తనకున్న చిట్ట చివరి అవకాశం రాష్ట్రపతిని ఆశ్రయించడం. రాష్ట్రపతిని ఆశ్రయించి క్షమాభిక్ష కోరారు. ఈలోగానే ఈ దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ మొదటి నుంచి కూడా ఒకరి తర్వాత ఒకరు వాయిదాలు కోరే దిశగా ఒక వ్యూహాన్ని పనిన ఏపీ సింగ్ ఈ రోజు ఉదయం పాటియాలా హౌస్ కోర్టులో మరొక దోషి చేత, 3వ దోషి అక్షయ్ సింగ్ చేతిలో మరొక పిటిషన్ వేయించారు. తన మెర్సీ పిటిషన్ ని రాష్ట్రపతి తిరస్కరించడానికి కూడా ఆయన ఛాలెంజ్ చేసిన పరిస్థితి. రాష్ట్రపతి దగ్గరికి పంపించిన పిటిషన్ లో పూర్తి స్థాయి వాస్తవాల్ని తీహార్ జైలు అధికారులు చేర్చలేదు కాబట్టి తనని తమ కుటుంబ పరిస్థితులు మరోసారి పరిశీలించేందుకు రాష్ట్రపతికి కోరాల్సిందిగా కూడా కోర్టును ఆయన విజ్ఞప్తి చేశారు. అది కూడా కొట్టువేత పడిన తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న ఏకైక పిటిషన్ పవన్ కుమార్ గుప్తాది. ఆ పిటిషన్ కు సంబంధించి రేపు ఉదయం 6 గంటలకు ఈ ఎగ్జిక్యూషన్ జరిగి తీరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతికి చివరి నిమిషంలో ఆ పిటిషన్ వేసుకుని దానిపైన ఇంకా రాష్ట్రపతి దగ్గర తను వేసుకున్న పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు శిక్ష అమలు చేయడం సాధ్యం కాదని మరొకసారి జైలు మాన్యువల్ చదివి వినిపించిన ఏపీ సింగ్, ఈ దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ పటేలా హౌస్ కోర్టు ధర్మాసనాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. సాంకేతిక కారణాలు ఇచ్చా దీన్ని ఇప్పటికిప్పుడు కోర్టు వారు జారీ చేసిన డెత్ వారెంట్ ని అమలు చేయాలి అని చెప్పలేని పరిస్థితి. రాష్ట్రపతి దగ్గర పిటిషనర్ వేసుకున్న ఈ పిటిషన్, దోషి వేసుకున్న ఈ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది కాబట్టి రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఈ డెత్ వారెంట్ ని వాయిదా వేస్తున్నట్టుగా తాజాగా పటేలా హౌస్ కోర్టు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ చివరి అవకాశంగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే 3 దోషులకు సంబంధించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్లు పూర్తయిపోయాయి. రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష పిటిషన్లు కూడా తిరస్కరించబడ్డాయి. 4వ దోషికి సంబంధించిన క్షమాభిక్ష పిటిషన్ మాత్రం ఇప్పుడు పెండింగ్ లో ఉంది కాబట్టి రాష్ట్రపతి ప్రస్తుతం ఢిల్లీలో లేరు. ఈ రోజు మధ్యాహ్నానికే రాష్ట్రపతికి ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. ఆయన ఛత్తీస్గఢ్ పర్యటనలో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత దీనిపైన రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. వాస్తవంగా చూస్తే కనుక ఒకే నేరం కింద దోషులుగా తేలిన ఈ 4లో 3 పిటిషన్లు రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించున్నారు కాబట్టి 4వ పిటిషన్ కూడా అదే తరహాలో రాష్ట్రపతి నిర్ణయం ఉంటుందని చర్చ జరుగుతోంది. కానీ సాంకేతికంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్న తర్వాత ఉరిశిక్ష అమలు కాబోతున్న దోషులకు 14 రోజుల నోటీస్ సమయం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్న తర్వాత మరోసారి వీరికి డెత్ వారెంట్ జారీ చేయడము, 14 రోజుల నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రపతి నిర్ణయం కనుక రేపే జరిగితే రేపటి నుంచి మరొక 14 రోజులు అంటే 17వ తారీఖు వరకు కూడా చివరిగా వారికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి నిర్ణయం మిగతా వారిలాగానే ఉంటే కనుక ఈసారి మాత్రం పవన్ కుమార్ గుప్తా కానీ లేకపోతే మిగతా ఎవరు కూడా మరో రకమైన సాకు చూపుతూ మరోసారి వాయిదా కోరడానికి అవకాశాలు అన్ని కూడా కోల్పోయారు. న్యాయ వ్యవస్థ ఒక పటిష్టమైన ఒక గట్టి సంకేతాన్ని పంపించడం జరిగింది. శిక్ష అమలు విషయంలో దోషులు ఎవరైతే ఉన్నారో వారు వాయిదాలు కోరవచ్చు, కాస్త ఆలస్యం చేయవచ్చు, కానీ శిక్ష నుంచి తప్పించుకోలేరు. చేసిన నేరానికి శిక్ష అనుభవించి తీరాలి అన్నది ఇది మరోసారి రుజువయ్యే అవకాశం కనిపిస్తుంది. मारा गया था, रोड पे फेंका गया था, यहाँ तक कि उस बच्ची को अतड़ी तक निकाल के इस मुजरिमों ने बाहर फेंक दिया.
फिर भी हम सात साल से मैं संघर्ष कर, लेकिन सरकार और हमारी सुप्रीम कोर्ट पटियाला कोर्ट सब बैठ के तमाशा देख रहे हैं, बचिया जलाई जा रही है, लेकिन इनके तक वाच अभी नहीं पहुंच रही। मैडम माइक प्लीज पीछे, एक पिक्चर के लिए। मैडम अब लास्ट में क्या ऑप्शन आप सोच रही है कर सकती है? हाँ एक मिनट, इस कोर्ट ने अभी पोस्टपोन कर दिया, लेकिन फिर भी मैं एक बात कहूंगी, ये बात तो मैं पहले से ही बोलती आई हूँ कि हमारा जो सिस्टम है वो कहीं ना कहीं डिफंक्शनल हो गया है। अदरवाइज 7 ईयर तीसरी बार डेथ वारंट पर रोक लग गई है, ऐसा अब तक बहुत कम केसेस में देखने को मिलता है कि तीसरी बार डेथ वारंट स्टे हो जाए, कि अगर तीन बार ऑर्डर को पोस्टपोन किया जा रहा है, लेकिन फिर भी मैं ये आज फिर भी मैं कह रही हूँ कि बहुत जल्द हमें विदिन 2 और 3 डेज में एक फ्रेश डेट हमें फिर मिलेगी और वो डेट भी फाइनल होगी। लेकिन आज मुझे एक चीज समझ में नहीं आई कोर्ट में कि जो दिल्ली हाई कोर्ट ने 1 वीक का टाइम प्रिस्क्राइब किया था, उस टाइम का मीनिंग क्या है? सुप्रीम कोर्ट ने जो डायरेक्शन दिया था उसका मीनिंग क्या है? क्या लास्ट ब्रीथ का मतलब ये होगा कि जब इन चारों कन्विक्टेड की नेचुरल डेथ होगी तिहाड़ जेल के अंदर, उसके बाद उसको लास्ट ब्रीथ माना जाएगा? कि हमारे लास्ट ब्रीथ का मतलब ये होगा कि अब उसको मर्सी फाइल करनी है? तो देखिए ये सिस्टम ना, मैं कहूंगी मैम एक तरीके से मेरे देश का सिस्टम सड़ चुका है। इसीलिए लोग ना जब बात करते हैं, बहुत सारे केसेस मेरे पास आते हैं 20-25-30-40 साल तक केस पेंडिंग है कोर्टों में, और लोग कहते हैं कि मैम अपनी मैं 10 बीघे जमीन के लिए केस लड़ रहा था, लेकिन इतना पैसा खर्च हुआ कि वो 10 बीघा जमीन मुझे बेचनी पड़ी। इसको जस्टिस कहते हैं? तो ये पूरे जस्टिस एक रिफॉर्म मांगता है। आज मैं पूरी तरीके से उम्मीद में थी, पहले इस कोर्ट ने जो ऑर्डर किया था कि इनका जो ऑर्डर है कल वाला एग्जीक्यूशन है उसको पोस्टपोन नहीं किया जाएगा, मैं पूरी तरीके से खुश थी। एपी सिंह कोर्ट से निकलता है, इसको इतना टाइम मिला था कि सफिशेंट टाइम मिला था, एज पर दिल्ली हाई कोर्ट के ऑर्डर की बात करें तो इतना टाइम मिलने के बावजूद भी ये आज जब ये कल हैंगिंग होनी है तो मर्सी फाइल करने जा रहा है। तो कोर्ट को क्या लॉ का मैनिपुलेशन समझ में नहीं आ रहा है? चीफ जस्टिस ऑफ इंडिया दीपक मिश्रा ने एक ऑर्डर किया था ना कि अगर लॉ का मैनिपुलेशन होगा तो ये कोर्ट की ड्यूटी है कि वो चीजों को कैसे